కుట్రలెన్ని పన్నినా యువగణం ఆగదు. జగన్ రెడ్డి ప్రభుత్వ పీడితులైన సామాన్యులకు లోకేష్ గారి యువగళం పాదయాత్ర ఓ ఆయుధంలా కలిసొచ్చింది. అందుకే ప్రజలు పాదయాత్రకు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది తాడేపల్లి పెద్దలకు గుండెదడ తెప్పించి యువగళం పాదయాత్రపై ప్రణాళిక ప్రకారం దాడి చేయించారు. సెప్టెంబర్ 4వ తేదీ భీమవరంలో లోకేష్ గారి పాదయాత్రపై వైసీపీ దాడికి కుట్ర పన్నిందన్న సమాచారం జిల్లా అంతటా పాకింది. అయినా పోలీసులు మాత్రం తమకేమీ తెలియనట్టు నటించారు. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 7:30 భీమవరం మండలం తాడేరులో పోలీసులు అనుమతించిన పాదయాత్ర మార్గంలో వైసీపీ రౌడీ షీటర్ తన సైకో గ్యాంగ్ను రోడ్డు పక్క భవనాలపై మోహరింపజేశాడు. భారీగా రాళ్లు సీసాలను భవనాలపై చేర్చాడు. ఇది ప్రజలందరికీ స్పష్టంగా కనిపిస్తున్నా పోలీసులకు మాత్రం కనపడలేదట. చివరకు వైసీపీ ఏదో కుట్ర చేస్తోందని ఘటనకు గంటముందే మీడియాకు పోలీసులకు లోకేష్ గారి టీం వీడియోలు పంపింది. అయినా పోలీసులు స్పందించలేదు. సెప్టెంబర్ 5వ తేదీ రాత్రి 8:30 వైసీపీ రౌడీలు ఒక్కసారిగా యువగళం పాదయాత్రపై సోడా బాటిళ్లు రాళ్లతో 3 వైపుల నుండి దాడి చేశారు. దాడి చేస్తున్న వైసీపీ రౌడీలను వదిలి పోలీసులు టీడీపీ కార్యకర్తలనే అడ్డుకున్నారు. వైసీపీ రౌడీల దాడిలో ఉండి మాజీ ఎమ్మెల్యే శివరామరాజుతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు గాయపడ్డారు. అంతేకాదు చిన్న పిల్లలతో పాటు పోలీసులు కూడా గాయపడ్డారు. లోకేష్ గారి పక్కనే పెద్ద రాయి పడింది. యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చి అదే రూట్లో వైసీపీ కార్యకర్తలు కవ్వింపు చర్యలు రాళ్లదాడి చేస్తే ప్రేక్షక పాత్ర పోషించిన పోలీసులు అర్ధరాత్రి 3 వ్యానుల్లో వేతపూడి యువగళం క్యాంప్పై దాడి చేసి విచక్షణారహితంగా యువగళం వాలంటీర్లను కొట్టి వారిలో 50 మందిని అరెస్టు చేసి తీసుకువెళ్లారు. అదుపులోకి తీసుకున్న యువగళం వాలంటీర్లను పోలీస్ స్టేషన్లో కాకుండా ఓ వైసీపీ నేత ఫ్యాక్టరీలో బంధించారని అంటున్నారు. ఇది చాలదన్నట్టు పోలీసులు తిరిగి లోకేష్ గారికి నోటీసులు ఇచ్చారు. రేయ్ వైసీపీ రౌడీలో, ఒక్కటి గుర్తుంచుకోండి, యువగళం పాదయాత్రను దాడులతో కుట్రలతో అడ్డుకోవాలనుకుంటే తెలుగుదేశం పార్టీ చూస్తూ ఉండదు. ఎవరు అడ్డుకున్నా పాదయాత్ర ఆగదు. ఖబర్దారు.